వివేకానంద 159వ జయంతి సందర్భంగా కులమాల వేసి యువకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగినది. మనం ఈరోజు ఈ కార్యక్రమమును దృష్టిలో పెట్టుకొని మనం ఆచరించాల్సిన విషయాలు ఏంటంటే ఆయన లేక ఆదర్శంగా ఉంటూ క్రమశిక్షణతో ఉంటూ ఏ పని చేసినా నిబద్ధతతో క్రమశిక్షణతోనే ఉంటూ భవిష్యత్తు లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ లక్ష్యానికి ఏ విధంగా మనం కష్టపడాలి, లక్ష్యానికి ఎంత నిజాయితీ కట్టుబడి ఉండాలి అనేది మనం ఆయన జీవితాన్ని ఆచరిస్తే అర్థమవుతుంది. 33 ఏళ్ళ వయసులో చిన్న వయసులో ఉంటే ఆయన చనిపోయి ఎంతో మార్గదర్శకాన్ని చూపించాడు. ఆయన మన మతాన్ని హిందూ మతాన్ని గౌరవిస్తూ పరమాతాను కూడా మన ప్రేమిస్తూ పరమాతాను కూడా గౌరవించాలని ఆయన ఎన్నో సందర్భాల్లో ఎన్నో స్పీచ్లో చెప్పడం జరిగింది. 159వ జయంతి ఈ వేడుకను యువకులందరూ కలిసి ప్రస్తుతించుకోవడం జరిగింది. ఆయన చెప్పిన సూక్తులు ఎన్నో చాలా గొడ్డలి వేడుకన్నా ఆయన పలికిన పదాలు అంత పదునుగా ఉంటాయి. యూత్ దాన్ని ఒక ఆదర్శంగా తీసుకోవాలి. ఆయన అమెరికా చికాగో యూనివర్సిటీలో ఆయన ఇచ్చిన ఒక స్పీచ్ మన స్వామి వివేకానంద జయంతిని ఘనంగా జరపడం జరిగింది. ఈ కార్యక్రమానికి చాలామంది సుగురు గ్రామ యూత్ పాల్గొనడం ఒక ఆకర్షణీయం. చాలా చక్కటి సూక్తులు చెప్పారు. ఆయన సూక్తులని ఫాలో అయితే జీవితంలో ఎన్నో అద్భుతమైన విజయాలు సాధించవచ్చు. ఆయన అమెరికాలో చికాగో యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు వాళ్ళ రూమ్మేట్స్కి ఆయన ఆదర్శంగా ఉండేవాడు. ఒక ఇండియన్ అయ్యి కూడా ఈయనకి ఇంత తెలుగు ఉందని వాళ్ళ అమెరికన్సే ఆశ్చర్యపోయేవాళ్ళు ఆయన గురించి. ఆ సూక్తులు ఇప్పటికీ నేటి సూక్తుల గురించి ఇప్పటికీ ఈరోజు మన వాట్సాప్ ఫేస్బుక్లో ఆయన సూక్తులే మనకు దర్శనమిస్తుంటాయి. ఆ సూక్తులన్నీ ఫాలో అయితే మంచి విజయాలు సాధించుకోవాలి. అమెరికా చికాగో యూనివర్సిటీలో ప్రపంచ దేశాల వాళ్ళు మొత్తం ఒక దగ్గర సమావేశం జరిగిన రోజు అందరూ మాట్లాడిన తర్వాత ఈయనకు ఒక అవకాశం రావడం జరిగింది. అప్పుడు ఇతను ఇచ్చిన స్పీచ్ దాదాపు 6 గంటల సమయం అందరూ ప్రతి ప్రపంచ దేశాల వాళ్ళు చప్పట్లు కొడుతూ ఆయన చెప్పే వాక్యాలు ఇంకా వినాలి అన్నంత ఆసక్తిగా వినడం జరిగింది. అప్పుడే మన భారతదేశ చరిత్ర ఎంత గొప్ప మేధావులు ఉన్నదనేది మన భారతదేశ ప్రఖ్యాతిని గాంచారు. అలాంటి ఎంతోమంది అలాంటి ఆయన పోటీ తీసుకొని అందరూ బాగా మెలగాలని